ఏడవ మరియు విభజన ఈరోజు మనం నేర్చుకుందాం ఏడవ ఎక్కం ఈరోజు ఆదివారం మరియు ఆయుష్మాన్ చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే ప్రతి ఆదివారం ఆయుష్మాన్ తన అమ్మా నాన్నలతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్తాడు ఆయుష్మాన్ మరియు అతడి తండ్రి బయటికెళ్లడానికి తయారయ్యారు మరియు వాళ్ళ అమ్మగారి కోసం వేచి చూస్తున్నారు అమ్మ తయారై వచ్చేంతవరకు నాన్నగారు ఆయుష్మాన్కి ఏదైనా కొత్త విషయం నేర్పించాలని ఆలోచించి ఆయుష్మాన్ని అడుగుతారు ఈరోజు తేదీ ఎంత అని ఆయుష్మాన్ ఆదివారం కోసం పూర్తిగా వారం నుంచి ఎదురుచూస్తున్నాడు ఇందువల్ల తనకి ఈరోజు ఏడవ తేదీ అని మరియు రోజు ఆదివారమని గుర్తుంది ఆయుష్మాన్ వాళ్ళ నాన్నగారు మరొక ప్రశ్న అడుగుతారు ఇవాళ ఆదివారం తేదీ ఏడు అయితే వచ్చే ఆదివారం ఏ తేదీ అవుతుంది క్యాలెండర్ చూసి ఇది వెంటనే చెప్పగలమని అనుకుని ఆయుష్మాన్ క్యాలెండర్ తీసుకురావడానికి లేచి నిలబడతాడు కాని నాన్నగారు ఆయుష్మాన్ క్యాలెండర్ చూడకుండా వచ్చే ఆదివారం ఏ తేదీ అవుతుందో చెప్పాలనుకుంటాడు మీరు దీనిని తెలుసుకోవడంలో ఆయుష్మాన్కి సహాయపడతారా వారంలో ఏడు రోజులు ఉంటాయి అని ఆయుష్మాన్కి తెలుసు అయితే మనం ఈరోజు తేది ఏడుకు ఏడును సంకలనం చేస్తే ఆదివారం యొక్క తేదీ తెలుస్తుంది ఏడుకు ఏడుని కూడితే సమాధానం పద్నాలుగవ తేదీ వస్తుంది ఆయుష్మాన్ వచ్చే ఆదివారం పద్నాలుగవ తేదీ అవుతుందని తెలుసుకున్నాడు నాన్నగారు ఆయుష్మాన్ని అభినందించి అడిగారు పద్నాలుగవ తేదీ తరువాత ఏది ఆదివారం అవుతుంది ఇప్పుడు ఆయుష్మానికి అర్థమైంది దీనిని ఎలా తెలుసుకోవాలని అతడు పద్నాలుకి ఏడుదు కుడతాడు దీనికోసం అతను మళ్లీ పేపరు మరియు పెన్ను తీసుకుంటాడు కాని నాన్నగారు అతన్ని ఆపుతారు నాన్నగారు ఆయుష్మాన్ని పేపర్ పెన్ను లేకుండా ప్రశ్నకి సమాధానం ఇవ్వాలని అంటారు మీరు ఆయుష్మానికి సహాయపడగలరా ఆయుష్మానికి ఇదైతే అర్థమైంది ఎలా అయితే అతను ఏడో తేదీకి ఏడో తేదీని కలిపి వచ్చే ఆదివారం తేదీని కనుగొన్నాడు అలాగే పద్నాలుగుకి మళ్లీ ఏడు కూడడం ద్వారా తనకి తరువాత ఆదివారం యొక్క తేదీ తెలుస్తుంది అకస్మాత్తుగా ఆయుష్మాన్కి గుర్తొచ్చింది అతను ఈ విధంగా గణన ముందు చేశాడు అని మీకు గుర్తుందా మనం ఈ విధమైన గణన ఇంతకుముందు చేశామా మీరు సరిగ్గా చెప్పారు మనం లెక్కలను నేర్చుకుంటున్నప్పుడు ఈ విధమైన గణన చేశాము అంటే ఇది కూడా ఎక్కమేనా అవును ఇది ఏడవ ఎక్కం దీని మొదటి సంఖ్య ఏడు దీనికి మనం దీని సంఖ్యను తెలుసుకున్నాం తరువాత కూడి దాని తరువాత సంఖ్యను తెలుసుకున్నాం నాకు నాకుకూడా ఏడవేకం గుర్తుండి ఉంటే నేను పేపర్ పెన్ను లేకుండానే వచ్చే ఆదివారం ఏ తేదీనో చెప్పగలిగేవాని అని ఆయుష్మాన్ ఆలోచిస్తున్నాడు నాన్నగారు ఎందుకు చెప్పలేకపోతున్నావని అడిగారు దానికి ఆయుష్మాన్ ముందు ఆదివారం ఏడుసార్లు ఒకటి అనగా ఏడవ తేదీ అవుతుందని చెప్పాడు రెండవ ఆదివారం ఏడుసార్లు రెండు అనగా పద్నాలుగవ తేదీ అవుతుంది అయితే మూడవ ఆదివారం ఏడుసార్లు మూడు తేదీ అవుతుంది కాని నాకు ఏడవ ఎక్కం రాదు ఇందుకే పేపర్ పెన్ను లేకుండా ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేను నాన్నగారు ఆయుష్మాన్ బాధని అర్థం చేసుకున్నారు మరియు వారు ఆయుష్మాన్ నీకు మూడవ ఎక్కం వచ్చా అని అడిగారు ఆయుష్మాన్ తనకి మూడవ ఎక్కం వచ్చని నాన్నగారికి చెప్పారు అయితే నువ్వు ఏడుసార్లు మూడు సులభంగా చెప్పగలవు అని నాన్నగారు ఆయుష్మాన్తో అన్నారు ఆయుష్మాన్ ఆలోచించసాగాడు ఒకవేళ నాకు మూడవ యొక్క వస్తే నేను ఏడుసార్లు మూడు యొక్క సమాధానం ఎలా కనుక్కోవాలి నానగారు ఆయుష్మాన్కి ఏడుసార్లు మూడు యొక్క సమాధానం మూడుసార్లు ఏడు యొక్క సమాధానం రెండూ సమానమే అని చెప్పారు ఆయుష్మాన్ ఇప్పుడు ఇంకా గందరగోళంలో ఉన్నాడు ఇది ఎలా అవుతుంది అని నాన్నగారు ఆయుష్మానికి వివరించాడు మనం మూడు మూడు టమాటోల ఏడు సమూహాలు చేస్తే మొత్తం ఎన్ని టమాటోల సంఖ్య తెలుసుకోవడానికి మూడును ఏడుతో గురించి తెలుసుకుంటాము మొత్తం ఇరవై ఒక్క టమాటోలు ఉన్నాయని ఇప్పుడు మనం ఇరవై ఒక్క టమాటోలను మూడు సమూహాలలో పెడితే ప్రతి సమూహంలో ఏడు టమాటోలు వస్తాయి ఇప్పుడు కూడా టమాటోల సంఖ్య ఇరవై ఒక్కటే కాని సమూహంలో ఏడు టమాటాలు ఉన్నాయి మరియు మొత్తం సమూహాల సంఖ్య మూడు దీని అర్థం ఏమిటంటే మూడుసార్లు ఏడు రాసినా లేదా ఏడుసార్లు మూడు రాసినా సమాధానం ఇరవై ఒకటే వస్తుంది ఆయుష్మానికి ఎలా అతను మూడవ ఎక్కం నుంచి ఏడుసార్లు మూడు తెలుసుకోవాలి అని అర్థమైంది మూడు ఏడులు ఇరవై ఒకటి అవుతుంది అయితే ఏడు మూడులు కూడా ఇరవై ఒకటే అవుతుంది దీని అర్థం పద్నాలుగవ తేదీ తర్వాత ఆదివారం ఇరవై ఒకటవ తేదీ రోజు అవుతుంది ఆయుష్మాన్ పేపర్ పెన్ లేకుండా ఆదివారం యొక్క సరైన తేదీలు చెప్పగలిగాడు ఇప్పుడు నాన్నగారికి ఆయుష్మాన్ ఇరవై ఒకటవ తేదీ తరువాత ఆదివారాన్ని కూడా పేపర్ పెన్ లేకుండా చెప్పగలడని నమ్మకం కలిగింది ఇరవై ఒకటవ తేదీ తరువాత ఆదివారం ఏ తేదీన అవుతుందో మీరు చెప్పగలరా ఈ వీడియోను కాసేపు ఆపి కనుక్కోవడానికి ప్రయత్నించండి ఇరవై ఒకటవ తేదీ తరువాత ఆదివారం తెలుసుకోవడానికి ఆయుష్మానికి ఏడవ ఎక్కం యొక్క తరువాత సంఖ్య అనగా ఏడు సార్లు నాలుగుని కనుక్కోవాలి ఆయుష్మానికి ఏడవ ఎక్కం రాదు కాని అతనికి నాలుగో ఎక్కం వచ్చు నాలుగుసార్లు ఏడు అవుతుంది ఇరవై ఎనిమిది దీని అర్థం ఏడుసార్లు కూడా ఇరవై ఎనిమిదే అవుతుంది దీని అర్థం ఇరవై ఒకటవ తేదీ తరువాత ఆదివారం ఇరవై ఎనిమిది తేదీన అవుతుంది ఇప్పుడు ఆయుష్మాన్కి తెలిసింది తను ఈ నెలలో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి మరియు ఇరవై ఎనిమిది తేదీలలో బయటికి తిరగడానికి వెళ్తాడు అరే అమ్మ కూడా తయారై వచ్చింది ఇప్పుడు ఆయుష్మాన్ అమ్మా మరియు నాన్న ముగ్గురు బయట తిరగడానికి వెళ్తున్నారు మనం ఏడవయక్కం రాద్దాము మరియు గుర్తుకూడా చేసుకుందాము అయితే ఏడుసార్లు ఐదు ఎంతవుతుందో చెప్పండి మీరు సరిగ్గా చెప్పారు ఏడుసార్లు ఐదు మరియు ఐదు సార్లు ఏడు రెండూ ఒక్కటే అవుతాయి ఏడవయక్కం యొక్క తరువాత సంఖ్య ఏడుసార్లు ఆరు ఆరుసార్లు ఏడుకు సమానం అనగా నలభై రెండు అవుతుంది ఇప్పుడు ఏడుసార్లు ఎడుదు తెలుసుకుందాం కాని మనకు ఏడవ ఎక్కం రాదు కదా పర్వాలేదు మనం మన పాత పద్ధతి ద్వారా ఏడవ ఎక్కం తెలుసుకుందాం అనగా సంఖ్యారేఖపై రేఖపై దీనిలో మనం నలభై రెండు తరువాత ఏడవ అంకె చూస్తే అది నలభై తొమ్మిది అవుతుంది ఏడుసార్లు ఎనిమిది అవుతుంది నలభై తొమ్మిది తరువాత ఏడవ అంకే యాభై ఆరు ఏడుసార్లు తొమ్మిది అవుతుంది యాభై ఆరు తరువాత ఏడవంకే అరవై మూడు మరియు ఏడుసార్లు పది తెలుసుకోవడానికి అరవై మూడు ఏడవ ఏడవంకే అది అవుతుంది డెబ్బై ఇప్పుడు మీరు మొత్తం ఏడవ ఎక్కాన్ని వ్రాసారు రండి దీనిని పాడి గుర్తు చేసుకుందాము ఏడు ఒకట్లు ఏడు ఏడు రెండు పద్నాలుగు ఏడుమూళ్లు ఇరవై ఒకటి ఏడు నాలుగులు ఇరవై ఎనిమిది ఏడు ఐదులు ముప్పై ఐదు ఏడు ఆర్లు నలభై రెండు ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది ఏడు ఎనిమిదిలు యాభై ఆరు ఏడు తొమ్మిదిలు అరవై మూడు ఏడు పదులు డెబ్బై ఈరోజు మీరు నేర్చుకున్నారు ఏడు సార్లు మూడు చేసినా లేదా మూడుసార్లు చేసినా సమాధానం ఇరవై ఒకటే అవుతుంది అనగా రెండు సంఖ్యలను గుణించాలంటే వాటిని ఏ క్రమంలో అయినా వ్రాయవచ్చు సమాధానం ఒక్కటే వస్తుంది మరియు మనం ఏడవ ఎక్కం కూడా నేర్చుకున్నాము ఇప్పుడు మీరు ఏడవ ఎక్కం వ్రాయండి మరియు పాడి గుర్తుకూడా చేసుకోండి